వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వాళ్ళ క్రియేషన్స్. సో చాలా రోజులైంది కదా మన ఛానల్లో వీడియో అనేది రాక. సో కొన్ని షార్ట్స్ వీడియోస్ అయితే వస్తున్నాయి కానీ వీడియో అయితే రాలేదు. నేను మా బాబు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి. సో నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. అక్టోబర్ 25th 2022 ఈ రోజున వచ్చే ఈ గ్రహణం అంటే సూర్యగ్రహణం అనేది చాలా చెడ్డ గ్రహణం అండి. గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలను పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు అనేవి చేసుకోవడం వల్ల మనకి బిడ్డ పైన ప్రమాదం ఉండదు, బిడ్డకి మొర్రి రావడం లేకపోతే ఏదైనా లోపాలు ఉండటం లేకపోతే చెవు కొంచెం కట్ కావడం లేకపోతే పిల్లి చెవులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఇవన్నీ గ్రహణం వల్ల జరుగుతున్నాయని పెద్దవాళ్ళు పూర్వీకుల నుంచి వస్తున్న మాట అన్నమాట. అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మనము ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన బిడ్డ పైన ప్రమాదం ఉండదు అని మన పూర్వకాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉన్నారు. సో వాటిని బేస్ చేసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో మనము టైమింగ్స్ అనేవి చూసుకుంటే ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అని చూసుకున్నట్లయితే మన ఏపీలో 4:46 నుండి 5:48 అంటే సాయంత్రం 4:46 నుంచి 5:48 వరకు. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే 4:58 నుండి 5:48 ఈ గ్రహణ కాలం అనేది ముగుస్తుందన్నమాట. సో గర్భిణీ స్త్రీ గ్రహణ కాలం స్టార్ట్ సాయంత్రం కదా అయ్యేది, మనం మార్నింగ్ నుంచి ఏం కాలేదు అని మాత్రం అనుకోకండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ పనులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు తప్ప ఇంకా ఎవరు పనులు చేసేవాళ్ళు లేరు అని అనుకునే వాళ్ళు మాత్రం సో కొంచెం జాగ్రత్తగా మొత్తం కర్టెన్స్ అన్ని వేసుకొని మీరు ఇంట్లో వర్క్ అనేది చేసుకోవడం చేసుకోండి. ఈ ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది చాలా చెడ్డ గ్రహణం. అలాగే బిడ్డకి ఏదైనా ప్రమాదం ఉన్నా కూడా తర్వాత మనం ఎంత బాధపడినా అది ఏమీ కాదన్నమాట. సో అందుకనేసి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. సో గర్భిణీ స్త్రీ ఈ గ్రహణ కాలంలో చేయకూడని ముఖ్యమైన పనులు ఏంటంటే కూరగాయలు అనేవి కట్ చేయకూడదు. ముఖ్యంగా అంటే వంట చేసుకోవడం అలాంటివి చేసుకోకూడదు. మీరు వీలైనంత వరకు అంటే సాయంత్రం కదా గ్రహణ కాలం స్టార్ట్ అయ్యేది, మీరు వీలైనంత వరకు మధ్యాహ్నం కల్లా చేసేసుకొని ముందుగానే రెడీగా పెట్టేసుకుండండి. మీరు పక్కనే ఉండండి, అసలు కూరగాయలు అయితే కట్ చేయకూడదు. అలాగనే గ్రహణ కాలం స్టార్ట్ అయిన తర్వాత స్నానం అనేది చేయకూడదు. అలాగే ఎటువంటి పనులన్నీ చేసుకోకూడదు. వీలైనంత వరకు సైలెంట్గా ఉండడం చాలా మంచి పని. అలాగే గ్రహణ కాలం స్టార్ట్ అయ్యే ముందు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే గ్రహణ కాలం స్టార్ట్ అయ్యే ముందు మనము ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే గ్రహణ కాలంలో మనం ఏం తినకూడదు. అలాగే ముందుగానే గ్రహణ కాలం ఇంకా 1 అవర్లో కానీ లేకపోతే 1.5 అవర్లో కానీ లేకపోతే 1/2 అవర్లో కానీ స్టార్ట్ అయిపోతుంది అనగా మీరు ఫుడ్ అనేది తీసుకోవాలి. గ్రహణ కాలం స్టార్ట్ అయిన తర్వాత ఫుడ్ అనేది అసలు తీసుకోకూడదు. అలాగే మీరు పల్లెటూరులో ఉన్నట్లయితే, ఒకవేళ మీరు పల్లెటూరులో ఉన్నట్లయితే మీరు మేక తల్లది తల్ల కొమ్ములు ఉంటాయి కదా, సో అవి నిప్పుల మీద వేసి కొంచెము పొగ అనేది పెడుతూ ఉంటారన్నమాట పల్లెటూరులలో. అలాగే కొంచెం సాంబ్రాణి పొగలు అందుకు వేస్తూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి కొందరైతే ఏంటంటే మామూలుగా గ్రహణకాలం అనేది పూర్తయిన తర్వాత పల్లెటూరులలో అయితే టెంకాయ కొడుతూ ఉంటారు. అంటే దిగదీసి టెంకాయ కొట్టేస్తారు, అలాగే దిగదీసి ఒక కోడిని కోసేస్తారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ భర్త మీరు ఒక చోట ఉన్నారు అనుకోండి, సో పల్లెటూరులో లేదు మీరు భర్త ఉన్నారు అపార్ట్మెంట్స్లో ఉన్నారు, అలాంటప్పుడు మనం ఎలా చేయాలి, అపార్ట్మెంట్స్లో ఉన్న టెంకాయలు కొట్టిన దిగదీసి కోళ్ళు కోసం ఇలాంటివన్నీ ఒప్పుకోరు కదా. సో మీరు వీలైనంత వరకు ఏం చేస్తారంటే అట్లీస్ట్ టెంకాయన దిగదీసుకుని అది పడేసుకునేటట్టుగా చేసుకోండి. టెంకాయ దిగదీసి ఆ కింద కొట్టేయడమో లేకపోతే అది డస్ట్బిన్లో వేస్ట్ చేసుకోవడమో చేసుకోవచ్చు అనమాట. ఎందుకు ఇలా చేయాలి అంటే ఈ గ్రహణ కాలంలో ఏమైనా దోషాలు అనేవి తగిలినా కూడా అవి వాటి మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట, అంటే దిగదీసి అలా వేయడం వల్ల. సో టెంకాయలోకి ఆ దోషం అనేది వెళ్ళిపోయి మనకి మంచిగా బేబీకి మంచిగా ఉంటుందని అలా చేస్తూ ఉంటారు అన్నమాట. సో మీరే వీలైనంత వరకు అట్లీస్ట్ టెంకాయ అయినా దిగి తీసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే కనీసం సాంబ్రాణి పొగను ఇలాంటివన్నీ వేసుకోవడానికి ట్రై చేయండి. సో చెప్పాను కదా గ్రహణ కాలం అనేది సమయం అనేది మొదలయ్యే ముందు కల్లా గర్భిణీ స్త్రీ చేయవలసిన పనులు ఏంటంటే తలస్నానం చేసి ఉండాలి, అలాగే ఫుడ్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఫుడ్ కూడా అంటే ఆహారం కూడా మనం గ్రహణ కాలం ఒక 1/2 గంట కల్లా మొదలవుతుంది అనగా తినేసి
రెడీగా ఉండాలి. తర్వాత గ్రహణకాలం సమయంలో ఎటువంటి ఆహారం అనేది తీసుకోకూడదు, ఎటువంటి పనులను చేయకూడదు, ఎటువంటి కూరగాయలు కట్ చేయకూడదు, అసలు ఏం చేయకూడదు. అలాగే వీలైనంత వరకు రెస్ట్ తీసుకోవడం మంచిది. అలాగే మీరు సాంబ్రాణి పొగలు కానీ లేకపోతే వీలైనంత వరకు పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏంటంటే, ఈ మేకది కొమ్మ అనేది దొరుకుతూ ఉంటుంది కదా, దాన్ని పొగలాగా వేసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి వచ్చేసి మనకి గ్రహణ సమయం అనేది పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి. అలాగే ఒకవేళ మీకు ఫుడ్ అనేది ఒకవేళ మిగిలింది అనుకోండి, సో అవి మంచిగా పడేసి మొత్తం నీటిని క్లీన్గా ఉంచుకోండి. ఆ గ్రహణకాలం ముందు చేసుకున్నది మళ్ళీ నైట్ తినడాలు ఇలాంటివి మాత్రం చేయకండి. పోతే పోని వదిలేసి ప్రశాంతంగా పక్కన పెట్టేసి మంచిగా క్లీన్ చేసేసుకోండి. వాటిని కొంచెం అన్నం మిగిలింది అనుకోండి పడేసేయండి, మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా హెడ్ బాత్ అనేది చేయాలి. వీలైనంత వరకు కనీసం టెంకాయతోనే దిగ తీసుకొని పడేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే దోషాలు అనేవి ఆ టెంకాయ మీద ప్రభావం చూపించేసి మీ బేబీ హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.